దేశంలో ఈరోజు వచ్చిన కరోనా కేసులు మనం చూసుకున్నట్లయితే దేశంలో కొత్తగా 423 కరోనా కేసులు వచ్చినాయి. అందులో 4 అయితే చనిపోయారు కూడా. సో మరొకసారి, ఎందుకంటే దేశంలో కరోనా కేసులు మళ్ళీ కొత్త వేరియంట్ JN1తో కొత్త కేసులు అయితే వస్తున్నాయి. కానీ నేపథ్యంలో మళ్ళీ మనకి రిపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట, కోవిడ్ బులెటిన్ రిపోర్టు. ఇందులో భాగంగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 423 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్యము మొత్తంగా 3420 పెరిగింది. ఇండియాలో అత్యధికంగా కేరళలో గడిచిన 24 గంటలు 266 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 8 కేసులు రాగా ఏపీలో కూడా కొత్తగా 8 కరోనా కేసులు అయితే నమోదైనాయి. ఇక నిన్న దేశవ్యాప్తంగా కరోనాతో 4 చనిపోయారు. వీరిలో 2 కేరళలో చనిపోగా కర్ణాటకలో 1, రాజస్థాన్లో 1 చనిపోవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా దేశంలో వచ్చిన కరోనా కేసులు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, మిగిలిన రాష్ట్రాలు కేరళలో అయితే ఎక్కువ కేసులు అయితే వచ్చినాయి అనమాట. ఇలా చనిపోవడం కూడా జరిగింది. 4 ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో